సంపూర్ణ వాస్తవిక దృక్కోణం పార్ట్ 53. ఆ మహిళా యూనియన్కు అధ్యక్షురాలైన ఎన్ కొసదానా డ్లామిన్ జుమా అన్న ఆవిడ నాకు ఎదురుగా ఉన్న ముందు వరుసలో కూర్చుని నా ఉపన్యాసాన్ని ఎంతో ఆసక్తిగా వింటుంది. నా పని అయిన మరుక్షణమే నా వద్దకు వచ్చిన ఆవిడ నాకు ధన్యవాదాలు కూడా తెలిపింది. ఉన్నవాడిని ఉండకుండా నా ఉపన్యాసం ఎలా ఉందని ఆమెనే అడిగింది. దానికి ఆమె ఇచ్చిన సమాధానం నన్ను షాకుకు గురి చేసిన మాట మాత్రం నిజం. వెల్, అడిగారు కాబట్టి చెప్తున్నా. మీ ఉపన్యాసంలో భాగంగా మీరు ప్రదర్శించిన గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. అందరినీ ఆకట్టుకునేలా ఉపన్యసించడంలో దిట్ట మీరు. కాకపోతే ఒకటే లోపం, సరైన విజన్ కనిపించలేదు మీ ఉపన్యాసంలో అంది ఆమె ఎంతో మృదువైన గొంతులు. ఆమె నాపై చేసిన కామెంట్ కంటే ఎంతో మృదువైన గొంతులో ఆమె అలా చేయటమే నాకు మరింత బాధ కలగజేసింది. అందుకే నేను ఊరుకోక ఆమెనే అడిగా ఇలా, ఏమిటి నా ఉపన్యాసంలో విజన్ లేదంటారా? నమ్మలేనట్టుగా అన్న ఆవిడతో. ఆమె సమాధానం కొరకు వేచి చూడకుండానే ఇలా అన్న, మరో 20 ఏళ్లలో ఈ దుర్భర దారిద్ర్యం నుండి ఆఫ్రికా దూరం అవుతుందని కదా నే అన్నది అన్న ఆవిడతో. దానికి ఆమె అతి సన్నని గొంతులోనూ ఎటువంటి ఎమోషన్లను అందులో ధ్వనింపజేయకుండాను, తన ముఖ కవళికలను కనీస మాత్రంగా కూడా మార్చకుండాను అనటం మొదలుపెట్టింది. కరెక్టే ప్రొఫెసర్, ఈ దుర్భర దారిద్ర్యం అనేదాన్ని ఎలా వదిలించుకోవాలన్న దానిపై మీరు బాగానే చెప్పారు. ఆ వ్యవహారం కేవలం ఆరంభం మాత్రమే. దురదృష్టవశాత్తు మీరు అక్కడే ఆగిపోయారు. ఏమిటి మీ ఉద్దేశం? దుర్భర దారిద్ర్యం నుండి బయటపడితేనే సరిపోతుందా? ఆఫ్రికన్లు దానితోనే తృప్తి చెందారా? తిరిగి మామూలు దారిద్ర్యంలోనే తమ బ్రతుకులు వెళ్ళబుచ్చాలా? మరి ఎదగాల్సిన అవసరం లేనేలేదా అంది సాదాసీదా స్వరంలో. అలా అంటూనే నా చేతిలో తన చేతిని ఉంచింది ఆవిడ ఎంతో దృఢంగా నావేపే చూస్తూ. ఆ చూపులో అటు కోపం కానీ ఇటు చిరునవ్వు కానీ కనీస మాత్రంగా కూడా కనిపించలేదు. కాకపోతే నాలోని లోటుపాట్లను సరిచేసుకోవన్న అర్థం వస్తున్నట్టు అనిపించింది నాకు. నేను ఆవిడనే చూస్తున్నా, కానీ నా దృష్టి మాత్రం దేనివైపు ఉంది. అయితే ఒక్కసారిగా అది తిరిగి ఎక్కడికైతే రావాలో అక్కడికి వచ్చి చేరింది. ఒక్కసారిగా ఆవిడ కంఠం పంగున మ్రోగటంతో, చివరగా మీరేమన్నారు డాక్టర్ హ్యాన్స్? సమీప భవిష్యత్తులోనే మీ మనుమలు ఇక్కడ నెలకొల్పబోయే హై స్పీడ్ ట్రైన్స్లో ప్రయాణిస్తారని కదా, అది కూడా విజనే అంటారా? మీరు అలానే భావిస్తున్నట్టయితే అతి పురాతన యూరోపియన్ విజన్కు మీ విజన్కు ఏమంత తేడా ఉన్నట్టు అంటూ నా కళ్ళలోకి సూటిగా చూసి తిరిగి చెప్పడం కొనసాగించింది ఆవిడ. నేనే చెప్తా వినండి మా విజన్ గురించి. మీ గ్రాండ్ చిల్డ్రన్ ఇక్కడికి రావడం కాదు, నా గ్రాండ్ చిల్డ్రనే మీ ఖండానికి వస్తారు, మీ ఘనమైన హై స్పీడ్ ట్రైన్స్లో ప్రయాణించడానికి. అంతేకాదు మీరు ఎంతో ఘనంగా భావించే మీ దేశపు ఆ ఐస్ హోటల్ను సందర్శించడానికి కూడా. కాకపోతే అలా జరగడానికి చాలా కాలమే పట్టదు. మా మరో 50 ఏళ్ల విజన్లో ప్రధాన అజెండా ఇదే అని చెప్పదలుచుకున్నా ప్రొఫెసర్. మాకు తెలుసు మా కలలు సాకారం కావడానికి ఎన్నో వివేకవంతమైన నిర్ణయాలు, వాటితో పాటు మరెన్నో భారీ నిధులు అవసరమని సాధిస్తాం. ఆ దిశగానే పడతాయి మా అడుగులు, చూస్తూ ఉండండి. ఆ తర్వాత మేము మీ యూరప్ను సందర్శించేది మాత్రం విఐపీల హోదాలో మాత్రమే అని, పనికిరాని శరణార్థుల రూపంలో కాదని మీరంతా గుర్తుంచుకుంటే అదే పర్యాలు అంటూ దగ్గరగా నవ్వేసింది ఆవిడ ఈమ. కానీ డాక్టర్, మీరు ప్రదర్శించిన గ్రాఫిక్స్ మాత్రం నిజంగానే బాగున్నాయి. అవి వాస్తవ రూపం దారిస్తే మరింత బాగుంటుంది. సరే పదండి కాఫీ తాగుదాం అని ముందుకు కదిలింది. నా అప్పటి పరిస్థితిని ఊహించుకోండి ఒకసారి. అలా కాఫీ తాగుతున్నానన్నమాటే కానీ నా మతి మతిలో ఉంటేనే కదా. నేను చేసిన తప్పేమిటో క్రమంగా అర్థమవ్వసాగింది నాకు. అందులో భాగంగానే సుమారు 33 ఏళ్ల క్రితం నాటి మరో ఇదే రకమైన సంఘటన గుర్తుకొచ్చింది నాకు. అది చెప్తా, వినండి ఓపిక. అప్పటి నా మొజాంబిక్ మిత్రుడైన నిహేరవా మసలేనా చూసిన ఆ చూపుకు ఇప్పటి ఎన్ కొసజానా చూసిన చూపుకు పెద్ద తేడా ఏముంది గనక అనిపించింది నాకు. అప్పట్లో మొజాంబిక్కు సంబంధించిన నకలా జిల్లాలో ఓ డాక్టర్గా పనిచేసిన సంగతి తెలుసున్నదే కదా మీకు. మా కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉండే మాసలేనా మాతో పాటు అక్కడికి చేరువలో ఉన్న బీచ్కి రావడం తటస్థించింది ఓసారి. ఆ బీచ్ అందాలు చూడవలసిందే కానీ వర్ణించ వీరు. అయితే ఆ అందానికి కారణం పూర్తిగా అది సహజ సిద్ధమే అని కూడా అనలేము. ఆశించిన దానికన్నా ఎన్నో రెట్లు అతి తక్కువగా వినియోగించబడటమే అది అలా ఇప్పటికీ ఎంతో పరిశుభ్రంగానూ అందంగానూ ఉండటానికి కారణం. దాదాపు ప్రతి వారాంతంలోనూ నా కుటుంబంతో కలిసి ఆ సముద్ర తీరానికి రావటం,
ఆహ్లాదకరంగా కొంత సమయాన్ని గడపటం నాకు అలవాటుగా మారిపోయింది. ఏ వారాంతంలో చూసినా ఓ 10 15 కుటుంబాలు మాత్రమే దర్శనమిస్తాయి అక్కడ. ఈ మారు మాత్రం ఓ 20 కుటుంబాల దాకా కనిపిస్తున్నాయి. అది గమనించిన నేను నా మొజాంబిక్ మిత్రుడితో, ఈ వారం ఎంతమంది వచ్చారేమిటి బీచ్కి అన్న యథాలాపంగానే. అదిగో సరిగ్గా అప్పుడే నా ఆఫ్రికన్ మిత్రుడు నా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఒక్కసారిగాను దృఢంగాను ఇప్పటి ఎన్ కొసజానా తీసుకున్నట్టే ఇంచుమించుగా. మరిన్ని ఆడియో బుక్స్ కొరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం, లైక్ కామెంట్ షేర్ చేయడం మరొకండి. ఆడియో బుక్స్ను PDF రూపంలో పొందడానికి margaya.wordpress.com ను విజిట్ చేయండి.